అందరికీ అందరికి నమస్కారం. దివిల ఫండ్ అడ్వాన్స్ శుభాకల స్కన్లు వచ్చేసిన మీగ 5000 వాళ్ళ 10000 వాళ్ళ ఫట 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 అశోక చక్రంలో చక్రం దిఫి ఇప్పుడే ఓరి దేవుడో అంటాను వచ్చి కూర్చున్నాను మన ముంగట. ఇశోకన్న అన్న మంచిగున్నావా? సూపర్. నీకేంటే గుమ్మడి ఫండ్ లెక్క నున్నగా ఉంటావు, ఎందుకే అట్లా? కారణం ఏంటిది? ఏంటిది గుమ్మడి ఫండ్ లెక్క ఉంటా నీకు? అంటే ఎట్లుంటది గుమ్మడికాయ? నిండుగా నిండుగా మనస్ఫూర్తిగా పనిచేసుకొని సినిమా వస్తుంది కదా, జర అది దివిల ఫండుగకు దండలు. దివిల ఫండుగ దివిల ఫండుగ ఫండుగ చేస్తారా ఇంట్లో? మంచిగా పద్దాక ఫ్యామిలీతో పద్దాక ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఓరి దేవుడు అంటే దేవుణ్ణి యాద్ చేసుకుంటూ వచ్చేసిండ్రు. ఆల్రెడీ మన పెద్ద ఎంటకేశం సార్ కూడా ఉన్నాడు ఇంట్లో, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంటకేశంలు ఉన్నారు. అందుకోసానికి నేను పెద్ద ఎంటకేశం అంటాను అంటున్నా. ఇంకొకైన పేరేంది? ఆయన కుంకుమ వెంకటేష్. కుంకుమాను కుంకుమానా? కాకమాను కాకమానా? ఏంటిదో నీ ఎంత మొత్తం ఉంటున్నాడు ఆయన ఫస్ట్ కా నుంచి తిడుతున్నాడు కూడా మొత్తం. క్లాస్మేటా? క్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, క్లాస్మేట్. క్లాస్మేట్ అయినా ముద్దుకున్నాడు. ఇద్దరు ఒక్కూరలేనా? లేదు, ఆయనది మా అంటే హైదరాబాద్ నాది. మనోడు హైదరాబాద్ కాదు, హైదరాబాద్ వచ్చినాడు. అంటే భాష నేర్పుట్లేమన్నా ఫన్ చేసిందా? నేను పిలిచి మంచిగా సినిమా చేద్దాం రా అంటే తిడుతుండు ట్రైలర్ లో. తిడుతున్నాడు అవును. అదేంటి అప్పట్లో పల్లకి మేడం అన్నది, మళ్ళీ ఇప్పుడు మనోడు అంటున్నాడు కుంకుమ. ఎంత కేసు కుంకుమ? పల్లకి మేడం సాయి పల్లవి మేడం. పల్లకి మేడం రైల్ స్టేషన్ లో అన్నదిగా పూరా భాడుకో అన్నది. ఇది అనొచ్చు అంటే యూట్యూబ్ లో ఏం కాదు. అవును, యూట్యూబ్ లో ఇడిచినవి మళ్ళా సినిమాలలో ఉంటాయో ఉండయో నాకైతే తెలియదు, కానీ తాళం చేతుల గుత్తి తీసుకొచ్చి కూసమ్మంటున్నాడు దాని మీద. అదేంటిది మీ మామ తాళం చేతుల గుత్తి? లేదు, అది క్వాలిటీ చెకింగ్. కమౌండ్ కుండీలు క్వాలిటీ చెకింగ్ మేనేజర్ కూసినవేటి. కూసిన ముందు నేను కూసాను, నీకు మంచిగా ఉంటుందా లేదా చెకింగ్ చేసి ఇస్తా అనమాట. అది చెక్కను చెక్కింగ్ చేస్తున్నారు మీరు? అది నా డ్యూటీ. మరి కూసున్న ముంగట ఏమో వెళ్తున్నాడు అంటే లెంత్ సరిపోయిందా అని చెప్పి చూస్తుండు, చెక్ చేస్తుండు. ఆయన ఎంత కేశం సార్ చేస్తుండే ఎక్కువ అటువంటివి. ఆయన కూడా అంటే అంతకు ముందు ఫామ్లను చూసి బుగులు పట్టుడు అనుడు ఉంటుంది కదా, ఫామ్లను చూసి బుగులు పడతాడు కదా. అంటే ఆయన ఫెదరికంగా ఉన్నాడు ఇంట్లో, అందుకే నేను చేయను తమ్మి నువ్వు చేయి అంటాను అన్నదా? అట్లనే అనుకో. నాకు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా అబ్బా 20 సంవత్సరాలు అయి ఉంటుంది ఇట్లాంటి సినిమాలు మనం చూసి తెలుగులో అని మీకు అనిపిస్తుంది. కొత్తగా చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే హోల్ న్యూ కాస్ట్. వెంకటేష్ సార్ తప్ప చూస్తే మిగిలిన వాళ్ళందరం ఇప్పుడు న్యూ బడ్డీసే కాబట్టి, కొత్త డైరెక్టర్ మేము కానీ అందరం 4-5 ఫిలిం ఓల్డ్స్ కాబట్టి. బట్ అప్పట్లో వెంకటేష్ గారు సినిమాలు చూస్తుండే కదా, మనం కలిసి ఉందాం రా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఇట్లాంటివన్నీ చూస్తుండే కదా. నాకు ఈ లాస్ట్ 2 ఫిలిమ్స్ అట్లనే అనుకోవాలి. సార్ జోనర్లు చేస్తున్నట్టు అశోకవనం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, డెఫినెట్లీ మీకు ఒక 20 సంవత్సరాలు అయింది ఇట్లాంటి సినిమా వచ్చి ఫ్యామిలీ అందరు కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసి ఇంటికి తీసుకుపోతాను. నమ్మకం ఉన్నది, ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్ గా ఉంటావు. నువ్వు ఏదైనా మీద పడనియో అప్పుడే సర్రం అంటావు, ఫెంక మీద నీళ్ళు పడ్డాడు. అశోకవనం కూడా అట్లే చెప్పినావు, అట్లే ఉంది. అవును, ముందుగా ఈ ముద్దుగుమ్మల్ని ఇద్దరిని వలకరియకపోతే అంటారు, అరే సత్తి ఎంతసేపు రా అలా నొత్తి కూర్చున్న పెట్టినావు అంటారు. మిథైల్ పాలకూర మంచిగున్నావా? పాలకూర ఇస్ స్పినాచ్. పాలకూరనే కదా? కరెక్ట్. I'm strong with my spinach. ఎందుకట్ల నాన్వేజ్ తినవా? I got a translator here so that if I don't understand. నాన్వేజ్ తినవా? Do you eat నాన్వేజ్? Yes, పాలకూర అంటే only only eat నాన్వేజ్. That's my mutton and chicken is also in పాలకూర. ముందుగా అలా బాసాలు జోముడు ఎక్కువ వస్తుందో ఏమో, గిలాస పట్టుకొని ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఫాట వాడిన చూడు. అదొకసారి గిలాస బోలరించి ఫాట వాడినావు కదా, గ్లాస్ గానా ఏక్ బార్ గావో నా? సిర్ఫ్ గానా గానా గానా. హా, ఓ గ్లాస్ వితౌట్ ద గ్లాసెస్. గ్లాస్ మంగాయేంగే? మంగా సక్తే. హా, ఒక గ్లాస్ ఇయండి. జబ్ ఒక గ్లాస్ ఒక టేబుల్ అరేంజ్ చేయండి,
ఫావ్సేర్ గిలాసా మేము మాట్లాడుతుంటాం అప్పటికల్లా, ఇక్కడ కూడా ఉన్నది కదా, పొద్దుందాకా అక్క అంటున్నావా, పొద్దుందాకా అక్క అంటున్నావు. తర్వాత తర్వాత ఫోన్లనేమో మెసేజ్లు పెడుతున్నావు. బుడరీళ్ళ మొత్తం అర్థమైంది. ఇక ఏదో ఆల్మొగలు అన్నప్పుడు ఇంత సేఫు ముద్దో మురిఫమో ఉంటది కదా, అదే టైంలో మెసేజ్ వచ్చింది కథం. ఫోన్ చేస్తుంది సఫర్ దాకా, ఆమె పాలకూర సఫర్ దాకా అనుకుంటుంది. ఏంటిది కథ ఇద్దరు నాడమా రెయిన్ డాన్స్ ఏం చేస్తున్నావు అని చెప్పి కోపం అవుతుండేది. వర్షంలో కథలో ఇస్కూల్ కాడ నుంచే ఉన్నదా దోస్తానా మీకు? మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్. మీ ఇద్దరా? మీరు స్కూలే? ఈమె కూడా స్కూలే. సీనియర్. మీరా అంటే సేమ్ బ్యాచ్. మీరా అంటే నువ్వే అక్క? నానే. మీరా అక్క? ఒకసారి క్లాస్మేట్. ఈమె మా స్కూల్లో సీనియర్. అక్క అంటానే ఈమెనే అనిపిస్తుంది కదా. యూనివర్సల్ అక్క కాదు. ఫేరే అక్క నాన్నలానే ఫేర్. మీరా? మీరా అక్క కాదు. అక్క జస్ట్ స్కూల్లో. నీకన్నా ఇద్దరు ఫెద్దోలే కదా. లేదు ఈమె నా క్లాస్మేట్. కానీ ఈమె రెండేళ్ళు ఫెద్దనేమో నీకన్నా. బయటనా? బయట ఏమో ఆడవాళ్ళు అడగద్దు కదా, వయసు ఎప్పుడు అడగలేను. నీకు తెలుసు కదా, అందుకే ఆమె అనుకుంటే అర్థం అయిపోయింది. నీకన్నా ఎక్కువనే కానీ ఏమో మెయింటైన్. అదే పాలకూర పఫ్ఫు తినేటట్టు ఉన్నది, బక్క బక్కగా ఉన్నది. ఇంటికెళ్ళేమో అదే అనుపమ్మ మేడం లెక్కనే ఉన్నాయి. ఇయ్యాలన్నా జర ఇస్త్రీ చేసుకోవచ్చు కదా. నో, ఐ లైక్ మై కర్ల్స్. ఇస్త్రీ మీన్స్ ఐరన్. ఐ నో, ఐ డోంట్ డు. ఐ అంటే సెలబ్రిటీ అయినాక కనబడకుండా కవర్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా అంటే కథం. ఇక ఎవరు కనబడరు అప్రతిష్ఠులు లేక ఇట్లా అంటే కథం. ఇట్స్ మై డిస్గైజ్. లైక్ ఫ్రమ్ హైడింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు గో ఇన్ పబ్లిక్ యు కెన్ జస్ట్ డు దిస్. yes. అయితే మన ముగ్గురు వెంటకెళ్ళి అట్లనే పాడైనాయి కదా, స్ప్రింగ్ లేక. ఈమె ఒక్కటే ఇస్త్రీ చేసినట్టున్నాయి. నాచురల్ గా స్ట్రైట్ ఏ ఉంది సార్. అవును. నీకు ఇంగ్లీష్ అంటే తెలుగు బాగానే నేర్చుకున్నట్టున్నావు. కొంచెం కొంచెం సార్ మాట్లాడతాను. కొంచెం సూనియం మాట్లాడనికే జరగదు. మిస్టేక్ అయితే క్షమించండి, ట్రై చేస్తాను. బాగానే వచ్చింది. స్కెమించుకో అది ఇది కర్ణాటకంలా ఇసుకన్నా. ఇప్పుడు మోడలింగ్ అంటేనే ఇక ఐశ్వర్య మేడం లేక ఆరికీరికి కోసిన మామిడికాయ లేక మంచిగా ఉన్నది. ఆరికి కదా కోసినాక మామిడికాయ బద్దు ఉంటుంది ఇట్లా అట్లనే కొడతలే. మామిడికాయ అంతే ఉన్నానా? అట్లున్నావు పొడువుగా ఇట్లా కోసిన మామిడికాయ తీసుకుంటా. అందుకే మోడలింగ్ లకు పోయినావా? మోడలింగ్ అండి. మిస్ ఇండియా పేజెంట్ ఉంది. సో ఐ విన్ దే పార్టిసిపేటెడ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ సూపర్ నేషనల్ అండి. తర్వాత మూవీ ఫీల్డ్ వచ్చాను. అంటే అందులో కూడా బాగానే చేసినావు, రాబర్ట్ లో చేసినావు కదా. అవునా? రాబర్ట్ కన్నడ మూవీ అండి, బట్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయింది. ఇక్కడ జంగ్లీ కూడా ఇక్కడ రిలీజ్ అయిందా? జంగ్లీ హిందీ అండి. ఈకిపీడియాలో కొడితే అన్ని వస్తాయి కదా, మళ్ళీ ఈడికొచ్చి సఫ్రాక్ ఇగలబట్టుకుంటూ కూర్చుంటే ఇట్లా. ముందే మోడల్ అంటే కనీసం ఇప్పుడు చెప్పాలి కదా ఆమె గురించి. రెండు ముచ్చట్లు చెప్పకపోతే ఏమిటికి రా సత్య, నువ్వు అంత మంచి ఫీల్ ఉన్నది ఫల్కరియకపోతే. ఫల్కరియకపోతే ఫల్కరియాలి కదా గట్ల. ఇంకా పాలకూర నువ్వు చెప్పుకరా, మగ రాష్ట్రాల దివిలిఫాంట్ ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర దివాళీకి వేసే పని కారం 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 పూసలు ఇంకా ఏంటివి నూనె ఫోలేలు అవి ఇంగ్లీష్లో ఏమంటారు ఏమో, మంచిగా నూనెలో దేవుకొని పాటలు పాడతాం. గానా గాతి వచ్చేనే గౌరమ్మ ఓయి భోగముతోని, వచ్చేనే గౌరమ్మ సొంఫుతోని, వచ్చి మన వాకిట్లో ఒరిగి కూసున్నదే పాది లక్ష్మి జయ మంగళం నిత్య శుభ మంగళం అని పాట పాడతారు. మీ తాన ఏం పాటలు పాడతారు? ఫైర్ క్రాకర్
फूल जड़ी वड़ी नहीं करते बहुत बचपन में मैं करती थी लेकिन मेरे घर में नहीं बनती लक्ष्मी पूजा लक्ष्मी पूजन करते मतलब एक श्लोक गाओ ना इवनिंग ऑफ लक्ष्मी हाँ श्लोक श्लोक कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्येतु गोविंदा प्रभाते कर दर्शनम करेक्ट संस्कृत ओनली वी आल्सो से उतना ही there is another devi shlok that I know actually ya kundendra tushar har dhavala ya shubhra vastamruta ya you know out of syllabus nita karaya shweta padmasana ya brahmanchita shankara prabhuti vir devai sada vandita samam patu saraswati bhagavati nishesha jadya paha గిలాసలు బోల్ రిచుడే వస్తుంది అనుకున్నా కానీ దీపావళి మంచిగానే ఉన్నా నెమరి కారటు ఏమో అనుకున్నాం చూస్తే మనిషి చిన్నగానే ఉన్నది కానీ నువ్వు వాడుతున్నావు ఈమె వాడుతుంది ఈమె పక్కనకి వెళ్ళి చిన్న సై సౌండ్ ఇస్తుంది నాకే రావు ఏమి రావు నీకు వస్తుంది గానే సర్రు మన కోపం వస్తుంది అది చాలు కోపంతోని ప్రేమతోని నిన్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా తీసుకుపోయి పెంచుకోవాలనిపిస్తుంది నువ్వే చెప్పినావు గానే అదైతే రీళ్ళ గీళ్ళ మస్తు తిరుగుతుంది అది ఏందో మరి ఆ రోజు అట్లా మాట్లాడినండే నోట్లకెళ్ళి వచ్చింది చెప్పేసి ఇప్పుడు వీళ్ళ ఫెయిలర్ అందరివి కొంచెం గొట్టు గొట్టే ఉన్నాయి ఆలియా భట్ వాళ్ళ అక్క బిడ్డ వాను ఇల్ల సార్ మరి భట్ ఉన్నది కదా అందులో అది షీజ్ భట్ విత్ డబుల్ టీ ఏమో భట్ విత్ సింగిల్ టీ సర్ నేమ్ లో స్పెల్లింగ్ చేంజ్ ఉంది సార్ दिनको दो टी का पीते हो ना कौन सर मैं पानी पानी बहुत पीती एक टी है आप अच्छा चाय कॉफी दिन को दो टी काफी है एक भी टी काफी है एक ही टी काफी है अच्छा आलिया भट्ट का आका बीडे बोल रू मैं भट्ट मत गया कर्नाटक साइड भट्ट ब्राह्मण अंते ఒకటే టీ ఇప్పుడు కర్ణాటక అంటేనే అక్కడ కర్కోటక సంగీతం ఉంటది కదా ఉంటుంది సార్ టచ్ ఉంటదిగా నీకు కూడా టచ్ ఉంటుంది సార్ చేస్తా భరతనాట్యం చేస్తావా భరతనాట్యం కర్ణాటక మ్యూజిక్ కూడా ఇప్పుడు తబలలు తాళాలు లేవు మరి తబల లేదు సార్ పాడండి ఒకటి వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం తెరిపించిన మూడ నేత్రం ఒట్టిగా చూడనికనే ఉంటారు అనుకున్నా సూఫల గుర్రాల్లా కొంతమంది ఇట్లా నో అండి రాదండి కట్టుకు వస్తాగానే కథం టేప్ రికార్డర్ లేక వాడుతున్నాను ఈ శివకర్ణ మంచిగా దొరికిందే నీకు నేను షాక్ అయినా ఇప్పుడు ఈ టాలెంట్ నేను చూడలే ఇప్పుడు సడన్ గా ఓపెనింగ్ ఏమన్నా రేస్ వేసినావా చూడు సూపర్ అసలు ఎవరిలో ఒకటి ఏమున్నది తేనె తేటలు కదిలిచ్చినట్టే ఉన్నది ఇద్దరు నేను వాడాలనా నిన్ను అడగనే నేను ఇప్పుడు నీకు వాడాలనిపిస్తే అంత జాగ లేదు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంకో పాట ఉన్నాయా మనమే బంద్ చేస్తాం అయితే ఇట్లా ఫల్టీ టాలెంటెడ్ ఉంటే మస్తు ఉపయోగమేనే ఇప్పుడు డైరెక్ట్ గారు అశ్విత్ అన్న కదా అశ్విత్ మారిమూర్తు మూడు సినిమా ఫెయిలర్ ఉన్నాయి అన్న మారి అంటేనేమో ధనుస్తున్నది ముత్త అంటేనేమో రజనీకాంత్ మొత్తం ఆయన ఫెయిలర్ సినిమా ఫెయిలర్ ఉన్నాయి అది కడవల అందులో తమిళంలో ఓమై కడవలే కడవల అంటే కడవే కన్నీళ్ళు అన్నట్టు కడవలే అంటే దేవుడు మరి మురుగా అంటే మురుగా అంటే దేవుడు అనుకుంటున్నాను అదే అశ్విత్ మళ్ళా ఈశ్వక్ అట్లా కలిసి వచ్చినాయి ఫీలర్
నేను తీసుకోనికి మరి అంతే.